రామాయపట్నం అన్నాను. పేపర్ మిల్లు కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో శిలాఫలకం వేసినట్టున్నారు, అది కూడా అవుతుంది అని కందుకూరు ప్రజలు అనుకున్నారు. బట్ కానీ వైసీపీని తీసుకొచ్చిందే మీ ప్రజలే కదా. సో మొత్తంగా మళ్ళీ ఇప్పుడు అది బ్రేక్ పడింది. మీ ప్రజలు మా ప్రజలు కాదు, నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. నోటికి వచ్చిన మెగా డిఎస్ అన్నాడు, సంవత్సరం జాబ్ కేలర్ అన్నాడు, ఎక్కడికి ఏ ప్రాంతానికి పోతే మద్యపాన నిషేధం అన్నాడు, ఏమైనా సాధ్యపడతా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరన్నా సారాయి అమ్ముకునే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడా? రాష్ట్రంలో అమ్ముతున్నారా లేదా? అసలు ఆ బ్రాండ్లు ఎక్కడ వస్తాయో తెలియదు. ఎవరు రోజు చచ్చిపోతున్నారు, 30,000 మంది చచ్చిపోయినారు ఈ రాష్ట్రంలో కల్తీ సారాయిదై. అంటే నీకు జనాలు చచ్చిపోయినా పర్లేదు, ఎవరు ఎట్లా పోయినా పర్లేదు, నీకు ఆదాయం కావాలి. అసలు ఇక్కడ చిన్న కూరగాయల షాపు జ్యూస్ తాగుతున్నా కూడా గూగుల్ పేలు ఉన్నాయి. ఈరోజు బ్రాంచ్ షాపు పోతే మొత్తం క్యాష్ తీసి లెక్కేసి అమౌంట్ ఇవ్వాలి. అంటే ఎవరు అడగలేరు అని నేను అనుకున్నాడు. ఏదైనా అడిగితే బుల్డోజ్ చేయడం వాళ్ళు. అంటే కూలీలకి క్యాషే కదా ఇస్తారండి. కూలీలు పొద్దున్నే వెళ్ళి పని చేసిన వాళ్ళు, నిన్న మాట్లాడాము ఒంగోలులో భవన రంగ కార్మికులతో, వాళ్ళకి క్యాషే ఇస్తారు కదా సాయంత్రంకి, వాళ్ళందరూ రాళ్ళు మోసినందుకో పని చేసినందుకో ఆ క్యాష్ తీసుకొచ్చి ఇవ్వడం కోసం ఈ సిస్టమ్ పెట్టారు అని అంటున్నారు. అది కూడా వాళ్ళ ఇప్పుడు ఒకటి క్యాష్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి అయ్యా మీరు చెప్పేది ఒక ఒక అది మనల్ని వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి కోసం చెప్పేది. అసలు నేను వ్యవస్థ అడుగుతున్నా, నువ్వు క్యాష్ ఇస్తావా గూగుల్ పే చేస్తావా, నువ్వు వ్యవస్థను అక్కడ పెట్టు. నీవు ఇప్పుడు నువ్వు క్యాష్ ఇచ్చే వాళ్ళు అందరూ 100 మంది క్యాష్ ఇస్తున్నారా? ఇప్పుడు కూరగాయల షాపుకి పోయినప్పుడు కూడా నువ్వు కూడా కూలి వాళ్ళు అదే కొంటారు, వ్యాపారస్తులు అదే కొంటారు, ఉద్యోగస్తులు, వాళ్ళ దగ్గర ఎందుకు గూగుల్ పే ఉంది, నీ దగ్గర ఎందుకు లేదు? అంటే ఓన్లీ కూలీ ప్రభుత్వం నడుపుతుంది కదా సంస్థ. అందుకేనమ్మా నేను అదే చెబుతున్నాను, అదే చెబుతున్నాను. ఇక్కడ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఉంది, రాష్ట్రం అన్నట్టు లేదు. దీనికి రేపు 24లో ప్రజలు రేపు మేలో జరిగే ఎలక్షన్లో తప్పనిసరిగా బుద్ధి చెబుతారు. ఈరోజు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి కానీ, అసలు రైతులు జలసిరి అని ఒకటి పెట్టాడు స్కీమ్, అంతకుముందు కూడా ఉంది స్కీమ్, బోర్లు హోల్స్ వేసేసి ఎమ్మెల్యేలే దానికి కాంట్రాక్టులు తీసుకొని ఈ రోజుకి అవి బోర్లు ఫిట్ చేయలేదు, కరెంటు లైన్లు లేవు. అంటే అసలు ఎవరు డబ్బులు అనుకుంటున్నా, ఎవరు ఈ రాష్ట్ర ఖనిజ సంపద, ఈ రాష్ట్ర సంపదని బోర్లు వేసావు, దానికి బోర్లు వేసి దానికి మోటార్లు బిగించి కరెంటు లైన్లు ఇస్తే వాటికి ఉపయోగం లేక వస్తాయి. ఇప్పుడు ఆ ఒక్కో దానికి 40,000 50,000 ఖర్చు, ఎవరు ఈ అమౌంట్ అంతా ఎవరిది? రాష్ట్ర ప్రజలది. నీ సొంత జేబులే ఖర్చు పెట్టినట్టు పెట్టేశావు, వీటన్నిటికీ రేపు ఫలితం అనిపిస్తావు నువ్వు. సో మీరు కందుకూరు అంటే ఫస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అంటున్నారు, రామాయపట్నం పోటు మీ లక్ష్యం ఉంటుంది రేపు, ఎందుకంటే 14లో టీడీపీ అదే ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి. అలాగే పేపర్ మిల్లుకి కావాల్సిన రా మెటీరియల్ అంతా కందుకూరులో అవైలబుల్ ఉండే. ఆ రోజు ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం అని చంద్రబాబు నాయుడు గారు గ్రహించే ఈ ప్రకాశం జిల్లా అంటేనే మెట్ట ప్రాంతం, జామాయిల స్వభావాలు ఎక్కువగా ఉంటాయి, ఈ రైతులను ఆదుకోవాలని ఆ పరిశ్రమ తీసుకొచ్చాడు, దాన్ని ధరివేసేసారు. తప్పకుండా మన లోకేష్ బాబు గారు పరిశ్రమ పోయింది, పంట కూడా తగ్గినట్టుంది కదా. ఇప్పుడు పంట అంటే ఇప్పుడు క్రాఫ్ బాగా మధ్యలో బాగా వీక్ అయింది, దానివల్ల రైతులందరూ నష్టాలు వస్తాయని తీసేసారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. కనీసం దూర ప్రాంతాలకి దీన్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ దగ్గరలో ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉంటే మాకు బాగా ఇన్కమ్ వస్తుంది. బాబు గారు లోకేష్ బాబు గారు కూడా చెప్పాడు తప్పకుండా దానికి అనుబంధ సంస్థ తీసుకొస్తానని చెప్పి చెప్పలేదు. ముఖ్యంగా మాకు రాల్పాడు రిజర్వాయర్, రాల్పాడు ఈ ప్రాంతానికి ఎంతో కొంత వాటర్ సోర్స్ ఉండేది రాల్పాడు రిజర్వాయర్, డ్రింకింగ్ వాటర్ కానీ పంటలకు కానీ. దానికి వచ్చే వాటర్ సోర్స్ కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే సంవత్సరాల నుంచి 1 TMC వస్తే, ఈ గవర్నమెంట్లో కనీసం ఆ 1 TMC కాదు, దాంట్లో 10% కూడా వచ్చేది ఆ వాటర్ వచ్చే సోర్స్ తీసుకు. అట్లా అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. అంటే ఇరిగేషన్ ఆఫీసర్ అడిగితే కూడా నీళ్ళు, అక్కడ నీళ్లు వేస్ట్ అయిపోతున్నా కూడా కందుకూరు వచ్చే పరిస్థితి లేదు. అంటే వ్యవస్థలు ఆ విధంగా పనిచేస్తామని, సేమ్ టైం నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా ఉంది ఏరియాలో. ఆ నిరుద్యోగులు కూడా నేను అందరినీ ఈ మధ్య కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళతో ప్లస్ మామూలుగా చిన్న చిన్న ఈ కంపెనీలతో మాట్లాడితే, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడితే మీ ప్రాంతంలో అందరికి కూడా 20,000 రూపాయలు శాలరీలు రావడం పెద్ద పని కాదు, అక్కడ కొంచెం మోటివేట్ చేసేసి మీరు కొద్ది ఖర్చుతో కూడినైనా కూడా 4-5 లక్షలు ఖర్చు పెడితే. నేను దానికి మామూలుగా ప్రతి గ్రామంలో పోయినప్పుడు కూడా చెబుతా ఉన్నా, డిగ్రీ చదువుకున్న ప్రతి యువకులకి స్కిల్ డెవలప్మెంట్లో నేను ట్రైన్ చేసేసి నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చెబుతా ఉన్నా. అలా అంటే ఆ స్కిల్ డెవలప్మెంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి కారణమైంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో బాగు చేయడం చేత కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు, బాగు చేసి వాళ్ళని అరెస్ట్ చేయక ఏం చేస్తారు వాళ్ళు? అంటే రాష్ట్రం వాళ్ళకి ఎట్లా ఉండాలి? డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, లేకపోతే జులాయిగా తిరిగే వాళ్ళు కావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోవడం ఇష్టం లేదు, ఏదైనా వాళ్ళు ఇండివిజువల్గా బతికేది జగన్మోహన్కి ఇష్టం లేదు, వాళ్ళకి ఎంచేపటికి ఆ సారాయి పిచ్చి సారాయి తాగాలి, లేకపోతే వాళ్ళకి ఏదో అంతే
వాళ్ళు బాగుపడడం, వాళ్ళ ఫ్యామిలీలు బాగుపడడం జగన్మోహన్ రెడ్డి